फ्रेंड्स वेलकम टू ललित तेलुगु टेक इन्फो वीकली टेक एनालिसिस थीम एंटे आ वीक जगह मोत्तम टेक इन्फोनी चूसकोनी दानिलो बेस्ट अंटे टॉप 10 नी सेलेक्ट चेसुकोनी दान्नी मी मुंदु उंचुतानु। नंबर 10 टीडब्ल्यू बड्स दंडयात्रा अयिते जरुगुतुंदि। चाला कंपनीलु टीडब्ल्यू बड्स नी लॉन्च चेयबोतुन्नायि। रियल्मी अयिते एयर बड्स नियो मरियु चाइनालो रियल्मी बड्स क्यू नी लॉन्च चेस्तुन्नायि। ई रियल्मी बड्स क्यू नी జూలైలో కానీ జూన్లో కానీ మన ఇండియాకి తీసుకొస్తారని సమాచారం। రెడ్మీ తన టీడబ్ల్యూఎస్ బడ్స్ని 26వ తారీఖున లాంచ్ చేయబోతుంది। దీని యొక్క లైవ్ స్ట్రీమ్ మన ఛానల్లో ఉంటుంది, సో ప్లీజ్ వాచ్ ఇట్। పోకో తమ పాప్ బడ్స్ను లాంచ్ చేయబోతుంది। ఇవి షామి చైనాలో లాంచ్ చేసిన 8.6S అనే వాటికి రీబ్రాండ్ వర్షన్ అని తెలుస్తుంది। వన్ ప్లస్ కూడా తమ టీడబ్ల్యూఎస్ బడ్స్ని లాంచ్ చేయబోతుంది, అది జూలైలో ఉండొచ్చని సమాచారం। యుఎస్ కంపెనీ అయిన కేకేఆర్ జియోలో పెట్టుబడులు పెట్టింది, దీంతో జియో మన షేర్లు 17.12%, దీని విలువ 11,000 కోట్ల పైమాటే। వన్ప్లస్లోని మెక్లారెన్ ఎడిషన్స్ మనందరికీ తెలుసు, కానీ ఇప్పుడు వన్ప్లస్ మెక్లారెన్తో పార్ట్నర్షిప్ని ముగించుకుంది। శామ్సంగ్ లోయర్ ఎండ్లో ఒక ఫోన్ని తీసుకురాబోతుంది, అంటే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్। ఇది 60,000 లోపు ప్రైస్ ఉండవచ్చు అని సమాచారం। ఓలా హైదరాబాద్ లాంటి కొన్ని సిటీస్లో తమ సర్వీసెస్ను రీస్టార్ట్ చేసింది। టిక్టాక్ రేటింగ్ కొంచెం పెరిగింది, 1.2 నుంచి 1.6కి వచ్చింది। ఆపిల్ ఐఫోన్ 12 లైనప్లో ఇయర్ ఫోన్స్ని తీసేయబోతుంది, కారణం ఏంటో తెలుసా? తమ ఎయిర్ పాడ్స్ యొక్క సేల్స్ని పెంచుకోవడానికి। ఎంఐయుఐ అయితే గ్లోబల్గా లాంచ్ అయింది, అదేనండి ఎంఐయుఐ 12। దీనిలోని వాల్పేపర్స్ అయితే చాలా బాగున్నాయి, ఇవి అన్ని డివైసెస్కి వచ్చేటట్టు నేను ఒక వీడియో చేస్తున్నాను, సో ప్లీజ్ వాచ్ దట్ ఆల్సో। చాప్ ఒక కొత్త ఫీచర్ని తీసుకురాబోతుంది, ఇదేంటంటే మీ ప్రొఫైల్ని ఓపెన్ చేసినట్టయితే మీకు ఒక క్యూఆర్ కోడ్ కనపడుతుంది, అది మీ ఫ్రెండ్స్కి ఎవరైనా స్కాన్ చేస్తే మీ కాంటాక్ట్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది। ఈ ఫీచర్ అనేది ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఉంది, ఇప్పుడు దీన్ని వాట్సాప్ కూడా తీసుకొచ్చారు। ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ రెండింటిలో వస్తుంది। రియల్మీ అయితే 25న అంటే రేపు చాలా ప్రొడక్షన్ అయితే లాంచ్ చేయబోతుంది, టీవీ వాచ్ ఇలా ఎన్నో లాంచ్ చేయబోతుంది। దీని యొక్క లైవ్ స్ట్రీమ్ అనేది మన ఛానల్లో ఉంటుంది, సో ప్లీజ్ వాచ్ ఇట్। అండ్ అలాగే రియల్మీ టీవీ యొక్క రిమోట్ అనేది బయటకు వచ్చింది, దీనిలో చూసినట్టయితే నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో అలాగే గూగుల్ అసిస్టెంట్కి డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి।